ఆయన రక్తముతోనూ నీళ్లతోనూ వచ్చాను అని లేఖన ప్రకారంగా రక్తము నీళ్లు కారాయి. అప్పటికే రక్తమంతా కారిపోయింది, చిన్న కొద్దిగా జస్ట్ నీరు కారింది. ఆ ప్రక్కలో నుంచే ఆదాం ప్రక్కలో నుంచే స్త్రీని తీసుకొచ్చాడు కదా, ఆ ప్రక్కలో నుంచే పుట్టిందే సంఘం. ఇదే సంఘం అంటే స్త్రీ, సంఘం అంటే స్త్రీ. సంఘం అంటే ఏమక, యేసుప్రభు పక్కలో నుంచి వచ్చిన వ్యక్తివి నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన పక్కలో నుంచి వచ్చిన భార్యవు నువ్వు. యేసు ప్రభుకి ఆయన పెళ్లి కుమారుడైతే నువ్వు పెళ్లి కుమార్తెవు, ఆయన భార్యవు. ప్రక్కలో నుంచి వచ్చావు. ఒక మాట, ఆదాముకి ఏ రూపం ఉందో అవ్వకు మాట్లాడాలి. అవ్వకేమన్నా కోతి రూపము, ఏనుగు రూపం ఉందా, ఆదాము రూపమే ఉందా చెప్పాలి, ఆదాము రూపం. అలానే యేసు ప్రభులో నుంచి పక్కలో నుంచి వచ్చిన ఎముక అంటే సంఘం. సంఘానికి ఏ రూపం ఉండాలి, యేసు ప్రభుకి ఏ రూపం ఉంటుందో అదే రూపం సంఘానికి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలి, ప్రభు ఎలా ఉంటే మనము అలాగున ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు, ఆయన ప్రక్కలో నుంచి వచ్చిన సంఘం ఇది. ఆయన ప్రక్కలో నుంచి వచ్చింది ఎముక, ఈ ఎముక ప్రక్కలో నుంచి వచ్చింది. భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఆయన ప్రక్కలో నుంచి వచ్చిన ఎముకలే. ఆయన భార్య ప్రక్కలో నుంచి వచ్చింది. ఆదాము భార్య ప్రక్కలో నుంచి వచ్చిందిగా, ప్రభుకి భార్య సంఘం. ఆయన ప్రక్కలో నుంచి పొడిచాడు కదా, గాయమైంది కదా. యేసు ప్రభు కూడా ఎముక తీసినప్పుడు అక్కడ ఇలా చీరి ఎముకను తీసి దాన్ని పూర్తి చేశాడు. ఆది కాండంలో స్పష్టంగా ఉంటుంది, ఎముకను తీసి దేవుడు దాని మాంసముతో పూడ్చాను అని ఉంటుంది ఆ మాట. ఆమెన్, ఆమెన్. అలానే అక్కడ ఆ బల్లెంతో పొడవగానే రంధ్రం అయిపోయింది, గాయమైపోయింది. ఆ గాయములో నుంచి పుట్టుకొని వచ్చింది దేవుని సంఘం అనే భార్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు ఎలా ఉంటే సంఘం ప్రక్కలో నుంచి వచ్చింది గనక, ప్రభు ఎలా ఉంటే సంఘము అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా అల్లు చెబుదామా, సంఘము ఎలా, దేవుడు ఎలా ఉంటే నువ్వు అలా ఉండాలి. ఎందుకు, నువ్వు ప్రక్కలో నుంచి వచ్చిన వ్యక్తివి. కన్ఫామా, మీకు కన్ఫామా, అమ్మా నీ భర్త పక్కలో నుంచి వచ్చావని కన్ఫామా చెప్పరే. ఖచ్చితమే, నీవు నీ భర్త పక్కలో ఎముక నుంచి వచ్చావు. బ్రదర్ నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఇప్పుడు మీ ఇంట్లోనే నీ భార్య అయితే నీకు చెల్లెవుతుంది కదా, నువ్వు చెల్లెం చేసుకోలేవు కదా, అది వరుస కాదు కదా. అందుకే నీ ఇంట్లో వేయకుండా నీ భార్యను ఏం చేశాడు, పక్కింట్లో వేసాడు. అంతే, వరుస క్రమం ఉండాలి గనక, కుటుంబ వ్యవస్థ ఉండాలి గనక, ఈ కుటుంబ వ్యవస్థ వ్యభిచారంగా మారకుండా, అర్థమైందా, ఏం చేశాడు దేవుడు, దానికి వరుస క్రమం. తండ్రి, తల్లి, అన్న, చెల్లి, బావ, చిన్నాయన, ఈ వరుస క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఏం చేశాడు సార్, ఆ వరుసలో నిన్ను వేస్తే నువ్వు వరుసకు చెల్లి అయిపోతావు, ఆయన అన్న అవుతాడు, వివాహం కాదు కదా. అందుకే నిన్నేం చేశాడు, వేరే వారి ఇంటిలో వేశాడు, వేరే కులములో వేశాడు, వేరే జాతిలో వేశాడు నిన్ను. వేసి ఏం చేశాడు, వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు నిన్ను ఏక శరీరంగా మిమ్మల్ని జతపరుస్తున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. కాబట్టి నీ భార్య నీకు తల ఎలా ఉంటుందో ఆమెకు తల, నీకు చేతులు ఆమెకు చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. లేదో ఎలుగుబంటిని తీసుకొచ్చి నీకు భార్యకి ఇస్తే ఎలా ఉంటుంది బ్రదర్? చేద్దామా ఈ ఆదివారం, ఎవరికన్నా ఎలుగుబంటి ఒకటి మనిషిని, లేదా ఒక కోతినో, లేకపోతే ఒక నక్కనో, ఒక కుక్కనో ఇంట్లో వెరక్కుని తీసుకొచ్చి పెళ్లి చేద్దామా, చేద్దామా, చేయమంటారా? ఎవరిని వస్తున్నారా, రెడీగా ఉన్నారా? ఒక కుక్కను తీసుకొచ్చి చేసేద్దాం, రెడీయా? ఒక కుక్కను తీసుకొచ్చి చేసేద్దాం. నేను రెడీ ఉన్నాను చేయడానికి, సర్టిఫికెట్ ఇస్తా, ఫ్రెండ్లీ సర్టిఫికెట్ ఇస్తా. దానికి ఏ సూత్రం కట్టుకుంటావో కట్టుకో.
నీ పక్కలో నుంచి తీసిన వ్యక్తిని మనిషిగా చేసి వేరే వాళ్ళ ఇంట్లో వేసి దాన్ని తీసుకొచ్చి భార్యగా నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. అలానే యేసు ప్రభు యొక్క గాయములో నుంచి వచ్చిన, గాయముల నుంచి వచ్చిన ఇదిగో ఈ సంఘం స్త్రీ, స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉంటే ఆయన భార్య కూడా అలానే ఉండాలి. నీ భర్త ఎలా ఉంటే నువ్వు అలా ఉండాలి. భర్త భార్య ఏక శరీరం, అలానే క్రీస్తు ప్రభు ఏక శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ భర్త అయిన క్రీస్తు వలె, నీ భర్త అయిన క్రీస్తు వలె. ఎందుకు? నీ భర్త నుంచి తీయబడ్డావు, నీ భర్త అయిన క్రీస్తులో నుంచి, ఆ గాయములో నుంచి నువ్వు తీయబడ్డావు కనుక. గమనించండి, ఆ రక్తంలో పుట్టావు గనక, క్రీస్తు రక్తంలో పుట్టావు, క్రీస్తు గాయములో పుట్టావు గనక నీవు క్రీస్తు వలెను ఉండాలి. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు ఎలా ఉండాలి? అమ్మా నిన్ను చూస్తే అయ్యను చూసినట్టుంది అయ్యా అమ్మా అన్నట్టు ఉండాలి. అమ్మా నిన్ను చూస్తే ఆ ప్రభువుని చూసినట్టుంది అని చెప్పాలి. మరి నిన్ను చూసినప్పుడు ప్రభుని చూసినట్టు ఎలా ఉండాలో, ప్రభు ఆయన ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉండాలో వచ్చే వారు మనం ధ్యానిస్తాం. ఆమేన్. ఈరోజు నీకు కన్ఫర్మ్ అయింది కదా, నువ్వు ఇప్పుడు ఎవరి భార్యవు? ఎవరి భార్యవు? ప్రభుకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంఘం, సంఘం స్త్రీ. ఎవరికి భార్య ఇప్పుడు? ప్రభుకి. ఆయన పెళ్లి కుమారుడు, సంఘం పెళ్లి కుమార్తె. నువ్వు ఆయనకు భార్యగా. భార్యాభర్తల బంధం అనేది శరీర సంబంధమైంది కాదు. అర్థమైందా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది అంటే అర్థమేంటిది? అంటే అర్థమేంటిది? శరీర సంబంధమైన ఆశల గురించి మాట్లాడలేదు దేవుడు అక్కడ. అక్కడ ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదములో వీరు జంటగా ఉండి ఎదుర్కోవడానికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధము శరీర సంబంధమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా. అది పరిశుద్ధమైంది, నిష్కలంకమైంది, యథార్థమైంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక క్రీస్తు ఎలా ఉంటే భార్య అలా ఉండాలి, భార్య అలా ఉండాలి. భర్త ఎలా ఉంటే భార్య అలా ఉండాలి. మరి భర్త ఏమై ఉన్నాడు, భార్యగా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని వచ్చేవారం మనం ధ్యానిస్తాం. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరం లేచి నిలబడి ఒకసారి తీర్మానం చేసుకుందామా? అందరూ అలానే లేచి నిలబడి నా వైపు చూడండి, లేచి నిలబడి నా వైపు చూడండి, నా వైపు చూడండి. రైట్. నీవు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నీకు తెలుసు కదా, 50, 20, 30, 40, 60, 70 మీకు తెలుసు కదా. మరి ఈ 60-70 సంవత్సరాల నుంచే ఉన్నావా, మొదటి నుంచి ఉన్నావా నువ్వు? జగత్తు, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు ఎక్కడున్నావు? దేవుని మనసులో ఉన్నావు. దేవుని మనసులో ఉన్న నిన్ను ఏం చేశాడు? ఒక తల్లి కడుపులో వేసి నీకు ఒక రక్త మాంసంతో కూడిన ఒక శరీరాన్ని ఇచ్చాడు. అంటే నువ్వు అక్కడున్నావు. నీ వయసు చాలా పెద్దది, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది నీ వయసు, 100,000 కోట్ల సంవత్సరాలు ఉంటుంది నీ వయసు. అంత వయసున్నలా మనం? ఈ రక్తము మాంసం వచ్చి మనకు 60-70 సంవత్సరాలు 50 సంవత్సరాలు నీ వయసును బట్టి అంతే. నువ్వు అప్పటి నుంచి ఉన్నావు, తర్వాత అప్పటి నుంచి ఉన్న నీవు ఎప్పటికీ ఉంటావు, ఎప్పటికీ ఉంటావు. ఎప్పటికీ ఉండడానికే ఈ ఆదాము వంకర తోలు తిరిగాడు కదా, ఆ వంకర తిరిగిన తిరిగి తప్పు చేసి దేవునికి దూరమైన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రైట్ వేలో పెట్టి మళ్ళా ఎప్పటికీ ఆయనతో ఉండడానికి. హల్లెలూయా. ఎప్పటికీ ఇక దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం అంతకాలం ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, మనము ఎప్పుడు ఉంటాం? రైట్.
ఇది మధ్యలో వచ్చిన మట్టి కదా, ఇది మధ్యలో నువ్వు ఎప్పుడో ఉన్నావు. ఈ శరీరం ఎప్పుడొచ్చింది? మధ్యలో వచ్చింది. ఇది మధ్యలోనే పోతుంది, పోనీ మధ్యలోనే పోనీ, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలి, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలి. అది మనం అక్కడి నుంచి వచ్చాం, మధ్యలో వచ్చింది, మధ్యలోది మధ్యలోనే వదిలిపెట్టేసి మళ్ళీ ఏ ఆత్మ అవుతుందో అది ఆయన దగ్గర నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఆయన దగ్గరనే నిత్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఆయన ప్రక్కలో గాయపడవలసి వచ్చింది, ఆ గాయములో నుంచి నిన్ను బయటికి తీయవలసి వచ్చింది. ఇదంతా దేవుని మాస్టర్ ప్లాన్. దీన్నే మర్మము అని వాక్యం చెప్తుంది. ఇది గుర్తించు. ఈ మర్మాన్ని గుర్తించగలిగితే నీ జీవితం ధన్యకరంగా మారినట్టే. కృప మీడల విస్తరించునుగాక, విస్తరించునుగాక. ఆదిలో నుంచే నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దమ్మా. అయ్యా, నువ్వు ఆదిలో నుంచే ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఈరోజు చేసుకుంటున్న బర్త్డే అది టెంపరీ, మధ్యలో వచ్చిన బర్త్డే మధ్యలోనే పోతుంది. అందుకే చూడు, నాకు ఆ మర్మం తెలిసింది కాబట్టి బర్త్డే లేదు, కేక్ లేదు, కటింగ్ లేదు. ఉందా? నా బర్త్డే అంటే మీరందరు రారా, రారా చెప్పండి. ఏంటి కొనియరా నా కేకులు బండ్లు కొనియరా? మీరు మీకు ఆ సామర్థ్యం లేదా? నిర్మల్ బస్ స్టాండ్లో అడుక్కుంటున్నారా? కాదు కదా, కొత్త గొప్ప ఉన్నవారే కదా. ఆమెన్ చెప్పండి. ఆ మర్మం నాకు తెలిసింది, నా బర్త్డే ఈ నడమంత్రంగా వచ్చిందిరా కాదు బాబు, నేను ఆది నుంచి ఉన్నవాడిని, నేను ఆదిలోకే వెళ్ళిపోవాలి.